ఇప్పుడు గత ఏడాది చూస్తే ఈ ఇయర్కి డెఫినెట్గా మనకి ట్రీట్మెంట్ ఇంప్రూవ్ అయిందండి అంటే కొంచెం ట్రీట్మెంట్ మెచ్యూర్ అయింది ఈ వైరస్ గురించి మనకి చాలా వరకు అంత తెలిసిపోయింది బాడీలు ఎలాగ ఎంటర్ అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇవన్నీ కూడా ఈ వైరస్ ట్రీట్మెంట్ ఇప్పుడు కొంచెం స్టాండర్డైజ్ అయింది మొట్టమొదటి వారంలో అంటే ఫస్ట్ ఫైవ్ డేస్లో వైరస్ ఎక్కువ ఉంటే ఈ ఫీవర్ ఎక్కువ ఉండటం వల్ల డయాబెటీస్ ఇవన్నీ కోమార్బిట్ కండిషన్ ఉంటే మేము రెమ్డెసివీర్ అనే డ్రగ్ వాడుతున్నాము దీనివల్ల వైరస్ న్యూట్రలైజ్ అయిపోతుంది అదేవిధంగా వారం తర్వాత ప్రాబ్లమ్స్ వస్తే సైటోకాయిన్ స్టామ్ వల్ల వస్తుంది అప్పుడు కొన్నిసార్లు స్టీరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా వన్ ఇన్నిబిటర్స్ అని వేరే కొన్ని కొత్త డ్రగ్స్ కూడా వచ్చాయి ఈ టైంలో వాడితే చాలా బెనిఫిట్ వస్తుంది ఇప్పుడు ఏమంటే స్టీరాయిడ్స్ ఎక్కువ వాడకుండా చూస్తున్నాం ఇంతకుముందు స్టీరాయిడ్స్ అలా ఎక్కువ వాడేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మొదటి రోజు రెండు రోజులు స్టీరాయిడ్ వాడితే మంచిది కాదు దానివల్ల వైరస్ ఎక్కువైపోయి స్టీరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట అందువల్ల చాలా జాగ్రత్తగా వాడుకుంటా ఉండి ఈ రెమెడీస్ కూడా చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఫైవ్ డేస్లో వాడితే మనకి ఎఫెక్ట్ బాగా కనపడుతుంది ఎవరికి ఏ మందు వాడాలా ఎప్పుడు వాడాలనేది ఇప్పుడు క్లారిటీ బాగా వచ్చేసింది అదేవిధంగా ముఖ్యంగా చాలా వరకు ఈ వైరస్ ఎఫెక్ట్ అంటే డేంజర్స్ ఎందుకు వస్తున్నాయంటే రక్త కణాల్లో రక్తము గట్టిపడిపోయి అంటే క్లాట్ అయిపోయి వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు మనకు తెలుసు దీనికి ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ చేసే మెథడాలజీ కూడా ఉంది అంటే మేము బాడీలో డీ డ్యామర్ అనే చెక్ చేస్తాం బ్లడ్ చెక్ చేస్తాము ఈ డీ డ్యామరు ఎక్కువ ఉంటే ఇమీడియట్గా యాంటీకాగులెన్స్ అంటే క్లాటింగ్ కాకుండా మందులు ఇస్తాం యాంటీకాగులెన్స్ అని యాంటీకాగులెన్స్ వాడిన వాళ్ళలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావు సో ఈ కాంబినేషన్ వల్ల కరెక్ట్గా రెమ్డెసివిర్ వాడటము స్టీరాయిడ్స్ వాడటము యాంటీకాకులెంట్స్ వాడటము అదేవిధంగా కరెక్ట్ సప్లిమెంట్స్ వాడటము చాలా వరకు ట్రీట్మెంటు బాగా మనకి కరెక్ట్గా స్టాండర్డైజ్ అయిపోయి చాలామందికి బాగా ఎఫెక్టివ్గా ఉంది అదేవిధంగా ఈ మార్కర్స్ అంటాం ఇవ్వండి ఐఎల్ సిక్స్ అనేది సిఆర్పి అనేది ఈ మార్కర్స్ కూడా మేము ఈ మధ్యన కరెక్ట్గా ఎంత ఉంటే ట్రీట్మెంట్ వాడాలా ఎలా ఈ మార్కర్స్ని ఎలా ఫాలో చేయాలా ఇవన్నీ కూడా క్లియర్ తెలిసిపోయింది ఇప్పుడు దీనివల్ల ట్రీట్మెంట్ చాలా స్టాండర్డైజ్ అయింది అన్ని హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ కరెక్ట్గా అన్నమాట పోయిన సంవత్సరం తోటి కంపేర్ చేస్తే ఈ పై ఇప్పటికి చాలా స్టాండర్డైజ్ అయిపోయింది పోయిన సంవత్సరం మనకి ఎన్ని కొంచెం డౌట్స్ ఉంది కొంచెం స్టాండర్డైజేషన్ సరిగ్గా కాలేదు దానివల్ల కూడా కొద్దిగా లెర్నింగ్ కావు అనేది అన్నమాట ఇప్పుడు మనకి ఆ లెర్నింగ్ కావు ఫుల్గా తెలిసిపోయింది ట్రీట్మెంట్ వైస్ మనకు ఇప్పుడు చాలా బాగా ఇవ్వచ్చుంది ప్రభుత్వం నుంచి కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి కానీ ప్రభుత్వం కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఏమంటే ఈ వ్యాక్సిన్ అఫ్ కోర్స్ ప్రమోట్ చేయటము రెండోది వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఇనఫ్ క్వాంటిటీస్ అంటే మన మనకు కావాల్సినంత క్వాంటిటీస్ ప్రొడ్యూస్ చేయించడం చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ ఇటువంటి వైరస్ పాండమిక్ వచ్చినప్పుడు హాస్పిటల్స్ ఎలాగ ఎక్విప్ కావాలా హాస్పిటల్స్ ఎలాగ ట్యాకిల్ చేయాలా ఈ హాస్పిటల్ మన ఇప్పుడు చాలామంది వింటుంటాము హాస్పిటల్కి వెళ్ళాము బెడ్స్ లేవంటారు అటువంటివి కాకుండా ఎలాగ డిస్ట్రిబ్యూట్ చేయాలా ఆక్సిజన్ సప్లై ఎలా ప్రొవైడ్ చేయాలా లక్ మనకి మన స్టేట్లో లక్లీ ఆక్సిజన్ సప్లై అదేం ప్రాబ్లం లేదు ఇప్పుడు గవర్నమెంట్ చాలా మంచి చర్చలు తీసుకున్నారు దానివల్ల అన్ని హాస్పిటల్స్ కూడా ఆక్సిజన్ లేకుండా పోవటం లేదు వేరే నార్త్లో లాగా కాకుండా సో ఇటువంటివన్నీ కొన్ని ప్రిపరేషనెస్ ఉండాలన్నమాట గవర్నమెంట్కి నేను అనుకునేది గవర్నమెంట్ మంచి చర్చలు చేస్తున్నారు చర్యలు అదే కాకుండా గవర్నమెంట్ కూడా అందరిని కన్సల్ట్ చేస్తారు ఎక్స్పర్ట్స్ కన్సల్ట్ చేసి దే ఆర్ టేకింగ్ మల్టిపుల్ ఒపీనియన్స్ అండ్ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీనివల్ల నేను అనుకునేది థర్డ్ వేవ్ అనేది అంత మేజర్గా ప్రాబ్లం కాకపోవచ్చు రావచ్చు అంటే ఈ ఈ సంవత్సరానికి ఆఖరిలో కొంచెం చిన్నగా రావచ్చు కానీ మేజర్ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అప్పటికి చాలామంది వ్యాక్సినేషన్ తీసుకొని ఉంటారు అదేవిధంగా మన ప్రిపేర్డ్నెస్ కూడా ఇంకా దీనికన్నా కూడా బెటర్ ఉంటుంది